ధనిష్ట నక్షత్రం. ధనిష్ట నక్షత్రానికి దశానాథుడు కుజుడు, దశా సంవత్సరాలు 7. అలాగే ఈ యొక్క రాక్షస గణం ఈ నక్షత్రానికి. ఈ నక్షత్రానికి ఏదైనా దానం చేయాలి అని అంటే రాగి వస్తువులను బాగా దానం చేసినట్టయితే ధనిష్ట వాళ్ళకి చాలా బాగుంటుంది. ధనిష్ట నక్షత్రంతో కూడినటువంటి వారఫలాలు అంటే ఆనందాది యోగాలు ఏవైనా ఉన్నాయి అంటే ఆదివారం, సోమవారం, అలాగే బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఈ వారాలలో కనుక ధనిష్ట నక్షత్రం ఉంటే వాళ్ళకి ఆనందాది యోగాలు బాగుంటాయి. మంగళవారం ధనిష్ట నక్షత్రం కలిసి ఉన్నట్టయితే ద్రవ్యహాని, కార్యహాని జరుగుతుంది. కాబట్టి ఆ ఒక్కరోజు వీళ్ళు దాన్ని చూసుకుని మంచి పనులు చేయకుండా ఉంటే మంచిది. ధనిష్ట నక్షత్రంతో కూడిన అమృతాది యోగాలు అంటే ప్రయాణాలకు సంబంధించినవి ఒక్క ఆదివారం తప్ప మిగతా అన్ని రోజులు కూడా ఈ నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది. ఇక ధనిష్ట నక్షత్రం కనుక బుధవారం కలిసి ఉన్నట్టయితే అది చాలా అశుభము అంటే విశేష యోగాలు చెప్పేటప్పుడు. అలాగే ఏ నక్షత్రాలు ఏ రోజుల్లో ఉంటాయో అవి మనం చూసుకుని దాని ప్రకారమే మంచి పనులని మొదలు పెట్టాలి. కానీ ఎప్పుడంటే ఎట్లా అంటే అట్లా చేయకుండా ఉండడం ఏ నక్షత్రానికైనా మంచిదే. ధనిష్ట నక్షత్రానికి ఇది కుజ నక్షత్రం కాబట్టి మరీ మరీ చూసుకోవాల్సి ఉంటుంది. ధనిష్ట నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మాటల యందు తొందరపాటు కలిగి ఉండడం, అలాగే వీళ్ళకి అవయవ పుష్టి బాగా ఉంటుంది. ఎక్కువగా ఎంత మాట్లాడినా కూడా ఎదుటి వాళ్ళు వీళ్ళని సరిగా అర్థం చేసుకోలేరు. కాబట్టి మాట్లాడాల్సి అవసరం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడితే మంచిది ఈ యొక్క 1వ పాదంలో పుట్టిన వాళ్ళు. ధనిష్ట నక్షత్రం 2వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు వైద్య శాస్త్రము, న్యాయశాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించగలుగుతారు, వినయంగా ఉండగలుగుతారు. అంటే ఎంత చదువు ఉన్నప్పటికీ కూడా వినయం లేకపోతే అది వాళ్ళకి కలిసి రాదు. ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు ధైర్య సాహసాలతో ఉండగలుగుతారు. వ్యవసాయ రంగంలోనూ, వాణిజ్య రంగంలో విశేషంగా వీళ్ళు ధనార్జన చేయగలుగుతారు. ధనిష్ట నక్షత్రంలో 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు ఎక్కువగా దుష్టులతోటి సహవాసం చేయడం, అలాగే మాట మీద నిలకడలేకపోవడం, భగవంతుడి యందు భక్తి లేకపోవడం, ఇలాంటి పనులన్నీ చేయడంలో కూడా వీళ్ళు ప్రావీణ్యత సంపాదిస్తారు. అంటే చెడు పనులు చేయడంలోనే ప్రావీణ్యత సంపాదిస్తారు, కానీ మంచి పనులు చేయడానికి కాస్త ఇష్టం చూపించరు. కాబట్టి 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళని మాత్రం జాగ్రత్తగా చిన్నప్పటి నుంచి కూడా దైవ బలం పెంచుకునే స్థితిలోనే వాళ్ళని పెంచాలి, అలాగే సజ్జన సాంగత్యంలోకి వెళ్ళేటట్టుగా చెయ్యాలి. ఇలాంటి విషయాలు ముందరగా వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళని మనము చక్కటి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయగలుగుతాము. ఇంకా ధనిష్ట నక్షత్రం 4వ పాదంలో ఉన్న వాళ్ళకి అలాగే వాళ్ళని ఏం చెయ్యాలంటే గురువుల దగ్గర ఉంచాలి. ఏదైనా మంచి ఆశ్రమాలు కానీ, గురువులు కానీ అలాంటి చోట కూడా వాళ్ళని ఉంచినట్టయితే వాళ్ళు బాగా ప్రావీణ్యత సంపాదిస్తారు చదువులు. ఇంకొకటి ఏంటంటే సంగీతం కూడా ధనిష్ట నక్షత్రం వాళ్ళకి బాగా వస్తుంది. చదువు రాకపోయినా ఇబ్బంది లేదు, వాళ్ళకి సంగీత సాహిత్యాల్లో ముందంజగా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలాంటి విషయాలని చెప్తూ జాగ్రత్తగా పెంచుకున్నట్టయితే జీవితకాలం సుఖంగా ఉండగలుగుతారు. ఇక ధనిష్ట నక్షత్రము కుజుడు అధిపతి కాబట్టి కుజుడు గురించి 2 మాటలు తెలుసుకుందాం. కుజుడు భూపుత్రుడు, అలాగే భూమిపుత్రుడు అని కూడా అంటాము. భూమి మీద ఉండేటువంటి సమస్త జీవనానికి ఆధారమైనటువంటి మూలధాతువులన్నీ కూడా మనకి భూమిలో నుంచే వస్తాయి. కాబట్టి ఈ యొక్క కుజుడికి అంత ఉన్నతమైనటువంటి పాత్ర ఉన్నది. అలాగే కుజునిది రక్తవర్ణము, మన శరీరంలో ఉండేటువంటి రక్తానికి హేతు ఎవరు అంటే కుజుడు. అలాగే అగ్నితత్వాన్ని కలిగి ఉన్నాడు,
సైన్యాధిపతిగా రాణించేటువంటి ఈ కుజుడు సోదరులని కూడా, అంటే సంతానంలో మొదటివాడికి కానీ చివరివాడికి కానీ కూడా ప్రయోజకత్వాన్ని కలిగించేటువంటి వాడు కుజుడు. అలాగే సోదరీమణులు ఉన్నారనుకోండి, వాళ్ళతో కొంచెం కలహాలు ఏర్పడతాయి ఈ కుజ నక్షత్రం వాళ్ళకి. అలాగే ఎముకలకు సంబంధించినటువంటి వాడు కూడా కుజుడే కాబట్టి ఈ కుజుడు గురించి ఇన్ని విషయాలు తెలుసుకోవాలి. రహస్య స్థావరాలలో పనిచేయడం, వ్యాపారాలలో ఎలా చేయాలి అనే లొసుగులు తెలుసుకోవడం, ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర వ్యాపారం చేస్తూ ఉంటే వాళ్ళ సొంతంగా ఒక నెల రోజులు వెళ్ళగానే వాళ్ళు వెంటనే దానిలో ఉండేటువంటి మెళుకువలు లొసుగులు రెండూ తెలుసుకునేటువంటి శక్తి ఎవరికైనా ఉన్నది అంటే కుజ నక్షత్రం వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే కుజుడు అలాంటి పనులు చేయించగలుగుతాడు. ఇంకా ఖనిజాలు అంటే భూమికి సంబంధించినటువంటివి, వ్యవసాయము, ఖనిజాలు, ఇంకా ఏమైనా రాత్రిపూట పని చేయడం, వాళ్ళకి ఎక్కువగా నైట్ డ్యూటీస్లో పనిచేయడానికి వీళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. రాజకీయ ప్రాబల్యం వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంది, అంటే చతురతతో కలిగి ఉంటారు కాబట్టి రాజకీయంగా బాగా రాణించగలుగుతారు. తర్వాత విలు విద్య, ఇక వీళ్ళకి ఎక్కువ ఏ బట్టలు వేసుకోవడం ఇష్టం ఉంటుంది అంటే జీన్స్ లాంటి ముతకమైనటువంటి బట్టలు, అంటే మనకు అర్థం అవ్వడం కోసం ఈ జీన్స్ అనే పదం వాడడం జరుగుతుంది. లేని పక్షంలో వీళ్ళకి ఎక్కువగా లావు లావుగా ఉండే బట్టలు వేసుకోవడం ఇష్టంగా ఉంటుంది. అంటే కుజుడు అలాంటి వాడు అని చెప్పడానికి ఇవన్నీ విషయాలు చెప్తున్నారు. మానవ దేహంలో గల మలిన పదార్థాలన్నీ బయటకు తోసివేయటంలో ఇతను చాలా గొప్పవాడు కుజుడు. అందువల్లనే కుజదోషము అనే మాటకి చాలా ప్రాబల్యం ఉన్నది మన జాతక చక్రంలో. రజస్వల అగుటకు ఋతుచక్ర ధర్మాన్ని శాసించే అధికారము, ముఖ్యంగా స్త్రీలకి కుజదోషం ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి కుజుడు ఎక్కడ ఉన్నాడో దానిని బట్టి స్త్రీ జాతకాన్ని సులభంగా చెప్పవచ్చు. తర్వాత ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, తర్వాత మనోవైకల్యంగా ఉండడము ఇలాంటివన్నీ కూడా కుజుడి వల్లనే సంభవిస్తాయి. రక్తంలోని ఎర్ర రక్త కణాలకి హేతు ఎవరు అంటే కుజుడు, అంటే కుజుడు ఆధీనంలో ఇవన్నీ ఉంటాయి. అందువల్ల కుజదోషం ఉన్నది అన్నప్పుడు మాత్రం కుజదోషానికి సంబంధించిన విషయాలు వీటిని బట్టే తెలుసుకోవాలి. ఇక ధనిష్ట నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి ఇబ్బందులుగా కొన్ని ఉంటాయని మనం ఇందాకే తెలుసుకున్నాము. వాటన్నిటికీ పోవాలి అని అంటే వాళ్ళు తప్పనిసరిగా ఏం చెయ్యాలో కొన్ని రెమెడీస్ని మనం తెలుసుకుందాం. ధనిష్ట జాతకానికి కొన్ని రెమెడీలని పాటించినట్టయితే వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు. మొట్టమొదటిగా పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుని తాగడం, ఉప్పు తగ్గించి వాడడం, లేకపోతే వీళ్ళకి బ్లడ్ ప్రెషర్స్ వచ్చేటువంటి జబ్బులు తొందరగా వస్తాయి. ఏదైనా ముఖ్య కార్యం ప్రారంభించబోయే ముందు ఒక గ్లాసు నీళ్ళల్లో చక్కెర వేసుకుని ఆ నీళ్లు తాగితే ఆ పని సవ్యంగా అవుతుంది. హనుమాన్ చాలీస అలాగే ఆదిత్య హృదయం లాంటివి కనుక వీళ్ళు పారాయణ చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది. రాత్రి నిద్రించేటప్పుడు తలభాగంలో ఒక గ్లాసులో నీళ్లు కనుక పెట్టుకుని ఉదయం లేవగానే ఆ నీళ్లు తీసుకుని ఏదైనా ఒక మూల ఉండే చెట్టులో పోసినట్టయితే దోషాలు తొలగిపోతాయి. అలాగే పచ్చగన్నేరు పూలు తీసుకుని వాటిని ఒక మాలగా గుచ్చి ఒక 5 కానీ 9 కానీ తీసుకుని ఒక మాల గుచ్చి ఇంటి ఈశాన్య భాగంలో ఏదైనా చెట్టు ఉన్నట్టయితే దానికి వెళ్ళి ఆ చెట్టు మీద వేయడం, అలా 5 వారాలు చేసినట్టయితే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు తొందరగా నివారణ దొరుకుతుంది. అలాగే పంచదార నువ్వులు కలిపినటువంటి తీపి పదార్థాన్ని ఆంజనేయ స్వామి గుడిలో ప్రసాదంగా చేసి వితరణ చేయడం మంచిది. ఇక ధనిష్ట నక్షత్రానికి మొట్టమొదట కుజదశ వస్తుంది, అప్పుడు 7 సంవత్సరాలే ఉంటుంది. దాని తర్వాత రాహుదశ వస్తుంది, ఆలోచనలు, పట్టుదలగా విద్యను అభ్యసించడం ఇవన్నీ జరుగుతాయి. తర్వాత వచ్చేటువంటి గురుదశలో సంతానము, ఉద్యోగ లాభము, జీవన సౌఖ్యము,
శని దశలో అన్ని విధాల యోగము, అలాగే ఇళ్ళు కొనుక్కోవడం అంటే భూములు, అలాగే గృహవృద్ధి ఇవన్నీ జరుగుతాయి. బుధుడు దశలో అయితే కుటుంబ గౌరవం అత్యధికంగా ఉంటుంది, కాస్త మారక భయం కూడా ఉంటుంది. అంటే అప్పటికి 6 దశలు మారిపోతాయి, దానివల్ల ఇబ్బంది పడనక్కర్లేదు. ఈ రకంగా బుధుడు తర్వాత కేతువు, కేతువు తర్వాత శుక్రుడు రావడం జరుగుతుంది. మనిషికి వింశోత్తరి దశ 120 సంవత్సరాలు ఉంటుంది. అందులో మనము 80-90 ఏళ్ళ వరకు అయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకోవాల్సింది పుట్టినప్పటి నుంచి 50 ఏళ్ళ వరకు కనుక జాగ్రత్తగా చూసుకుంటూ వస్తే దాని తర్వాత అదే సాగుతూ పోతుంది. ధనిష్ట నక్షత్రానికి గా, గీ, గు, గే ఈ 4 అక్షరాలని పేర్లుగా పెట్టుకున్నట్టయితే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ధనిష్ట నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు బాగా ధనవంతులుగా ఉంటారు, అత్తగారింటి సొమ్ము బాగా కలిసి వస్తుంది, అలాగే ధార్మికురాలుగా ఉండగలుగుతారు, పుణ్యకార్యాలు చేయడానికి బాగా ఇష్టపడతారు, వాళ్ళు సంగీత సాహిత్యాల్లో బాగా పేరు సంపాదించుకుంటారు. ఇక ధనిష్ట నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కుజుడు అని చెప్తున్నప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటిది ఏమిటి అని అంటే 3వ సంఖ్య వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇక ధనిష్ట నక్షత్రం యొక్క ప్రయోజనాలు ఏమిటి అనంటే నామకరణము, అన్నప్రాసన, కర్ణవేధ, అలాగే కర్ణాభరణములు, చౌలము, ఉపనయనము, విద్యారంభము, తైలాభ్యంగన స్నానములు, క్షౌరకర్మ, ఆరోగ్యము, అలాగే వైద్యము, ఇలాగా ప్రతిదానికి కూడా ముహూర్తానికి ఈ నక్షత్రం చాలా పనికొస్తుంది. అందువల్ల ధనిష్ట నక్షత్రాన్ని చూసి వాళ్ళు ముహూర్తాలు పెట్టడం ఈ వాటికి ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ YMR యూట్యూబ్ ఛానల్.